బొంబాయి రవ్వతో చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారయ్యే రవ్వ లడ్డు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఓం శాంతి. బ్రహ్మ కుమారి సాత్విక ఆహారం ప్రోగ్రామ్ కి స్వాగతం. అక్కయ్య, మనం సాత్విక ఆహారం అని అంటున్నాం కదా, మరి సాత్వికత మన ఆలోచనలోకి ఎలా వస్తుంది? మనం ఏవైతే పనులు చేస్తామో వాటి ప్రభావం మన పైన పడకుండా మనస్సును ఎప్పుడూ పీస్ఫుల్గా ఉంచుకోవాలి. అంటే పవర్ఫుల్ పాజిటివ్ థాట్స్ చేయాలి, ఎందుకంటే మనం ఏది ఆలోచిస్తే అలాంటి పనులే చేస్తాం, అలాంటి కర్మలే చేస్తాం. కర్మలు అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక ఇంటి యజమాని ఆఫీస్లో ఉన్న ప్రెషర్ అంతా ఇంటికి తీసుకొస్తాడు. ఇంటి వాళ్ళ ఆవిడతో అంటాడనమాట, అంటే కోపంగా మాట్లాడతాడు. ఇంక వాళ్ళ ఆవిడ ఫీల్ అయిపోయి బాధపడుతూ వెళ్ళి కిచెన్లో వంట వండుతూ ఉంటుంది. ఆ వంట వండుతూ ఉంటే వాళ్ళ అమ్మాయి వచ్చి పలకరిస్తుందనమాట. పలకరించేసరికి అసలే ఈవిడ కోపంలో ఉంది కదా, ఆ అమ్మాయిని తిట్టేస్తుంది. ఇంక అమ్మాయి ఏడుస్తూ వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది. ఇంక వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క వచ్చి తన చుట్టూ ఆడుకుంటూ ఉంటుంది. అమ్మాయికి అసలే కోపం ఉంది కదా, చిరాకుతో ఆ కుక్కని కొడుతుందనమాట. కొట్టేసరికి ఆ కుక్క మూలుగుతూ వెళ్ళి ఒక మూలన కూర్చుంటుంది. ఇంకా ఇంటి యజమాని అటు ఇటు తిరుగుతూ కనిపించకుండా ఆ కుక్క తోకను తొక్కేస్తాడు. తొక్కేసరికి ఆ కుక్క అతన్ని కరిచేస్తుంది. అంటే ఏమైంది, కర్మ రిజల్ట్ మళ్ళీ అతని దగ్గరికే వచ్చింది, అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా కాకుండా ఏ కర్మ యొక్క ప్రభావము మన పైన పడకుండా పాజిటివ్ పవర్ఫుల్ థాట్స్ చేయాలన్నమాట. విన్నారు కదండి, మన కర్మలు మన దగ్గరికే రిటర్న్ వస్తాయి. కాబట్టి కనీసం మనం వంట వండేప్పుడు తినేప్పుడైనా మంచి వైబ్రేషన్స్ ఉండే అటెన్షన్ ఇచ్చినట్లయితే వీటన్నింటి ఎఫెక్ట్స్ నుండి మనం బయటపడగలుగుతాం. ఎందుకంటే జీవితానికి శరీరానికి ఆహారమే ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ ఒక్క టైం అయినా మంచి వైబ్రేషన్స్ ఉంటే దేని ఎఫెక్ట్ మన పైన పడకుండా మన ఆత్మవిశ్వాసం అనేది మనకి చాలా ఉంటుంది. అప్పుడు సిచ్యువేషన్స్ని మనం చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ మంచి వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేస్తూ మనం ఒక మంచి స్వీట్ చేసుకుందాం. ఈరోజు ఏం స్వీట్ చేసుకుందాం అక్కయ్య? ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుందాం. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్, చక్కెర 1/3 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్, ఇలాచి పొడి 1/2 టీ స్పూన్. ఇక్కడ మీరు కాజు కిస్మిస్ కావలసినంత తీసుకోవచ్చు. వాటర్ పాకం చేయడానికి సరిపడినంత. ముందుగా ఒక బౌల్ తీసుకుని బొంబాయి రవ్వ వేసుకుందాము. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము మనం ఏదైతే కొలత తీసుకున్నాం కదా, అది వేసి మంచిగా కలుపుకుందాము. ఇది కలిపి 2 గంటలు నానబెట్టాలి. అప్పుడు కొబ్బరిలో ఉన్న పాలు తేమ అంతా రవ్వలాగేసుకొని మంచిగా లడ్డు బాగా తయారవుతుంది, టేస్టీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి పాకం చేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు వేసి ఇది పాకం తయారు చేసుకున్నాను. పాకం అయిపోయింది. ఇలా తీగ పాకం కావాలి. దీంట్లో ఇలాచి పొడి వేసాం, దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం రవ్వ పచ్చి కొబ్బరి కలుపుకున్నాం కదండి, ఇది మంచిగా నానిపోయింది రవ్వ. ముందుగా మనం మూకుడులో నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ని వేయించుకుందాము. ఆ తర్వాత రవ్వ వేసుకుందాం. కాజు కిస్మిస్ వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకొని రవ్వ వేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించాలి, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. అక్కయ్య, ఇలా రవ్వని ఇంకెంతసేపు వేయించాలి? ఇది రవ్వలో పచ్చిదనం పోయే వరకు, కొబ్బరి కూడా మంచిగా వేగే వరకు వేయించాలన్నమాట. అంటే టైం దాదాపు 1/2 గంట వరకు పట్టవచ్చు. 1 గంట లోపల మంచిగా వేగిపోతుంది.
ఇది ఎంత వేగితే అంత లడ్డు ఎలా టేస్ట్గా అవుతుందో, అలాగే మన జీవితంలో ఎన్ని పరిస్థితుల్ని మనం ధైర్యంగా ఎదుర్కొంటామో మనం అంత అనుభవీలుగా అవుతాం. అనుభవస్తులుగా అయ్యాము అంటే మనలో విల్ పవర్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. చూసారు కదండి, రవ్వ బాగా వేగిపోయింది, కలర్ కూడా లైట్ బ్రౌన్ వచ్చింది, చేంజ్ వచ్చింది కదా. దీన్ని లో ఫ్లేమ్లోనే వేయించాలి, ఇక్కడే చాలా అటెన్షన్ ఇవ్వాలి. హై పెట్టినట్లయితే మంచిగా వేగదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పాకం చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టుదాం. రవ్వ వేయించిన దాన్ని నేను బౌల్లోకి తీసానండి. ఇది గోరువెచ్చగా ఉంది, మొత్తం చల్లారనివ్వద్దు. ఇప్పుడు మనం లడ్డు కట్టుకుందాం. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే లడ్డు మంచిగా వస్తుంది. కాజు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అవి ఇలా సైడ్కి పెట్టుకొని ప్రెస్ చేసుకొని లడ్డుకి పెట్టుకోవచ్చు. ఇలా మిగతావన్నీ కూడా లడ్డు చేసుకుందాము. మన లడ్డూలు అయిపోయాయి కదా, మనం ఇప్పుడు బాబాకి భోగ్ పెడతాము. మనం ఈ కర్మ చేస్తే దాని రిజల్ట్ వస్తుంది కదా, అలాగే మనం వండింది భగవంతుడికి నైవేద్యంగా అర్పిస్తే అందులో శక్తి నిండుతుంది. అంటే ఇది కూడా శ్రేష్ఠ కర్మ. ఇలాంటి శ్రేష్ట కర్మలు చేస్తూ ఉంటే మనలో విల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా నైవేద్యం పెట్టడం అంటే ఎంత మంచి థాట్స్ ఉంటాయి, దాంట్లో కూడా పవర్ నిండుతుంది. బాబాకి భోగ్ పెట్టేశాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది అక్కడ కొబ్బరి పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా స్వీట్ మంచిగా ఉంది, బాగా కుదిరింది. చూసారు కదండి, మనం తీసుకున్న ఈ కొలతకి దాదాపు మీడియం సైజులో 10-12 వరకు లడ్డూలు వస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మనం ఈరోజు రవ్వ లడ్డూని ఎంత ఈజీగా చేయాలో నేర్చుకున్నాం కదా, దాంతోపాటు ఒకటి విన్నాం కూడా, ఏంటంటే ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి రిజల్ట్ అనేది వస్తుంది అని. మరి మనం చేసే ఆలోచనలపైన, మాట్లాడే మాటలపైన, కర్మలపైన మనము ఎంతో అటెన్షన్ అనేది ఇవ్వాలి. కాబట్టి అందరం కూడా దీనిపైన అటెన్షన్ అనేది ఇద్దాం. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.